हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मुंदुगा अंदर की राखी पौर्णमी शुभाकांक्षलु। ई रोजु मन चैनल लो इंट्लोने राखी एला प्रिपेयर चेयालो तेलुसुकुंदाम। फर्स्ट ओक सिल्क थ्रेड तीसुकोवाली। नेनु इक्कड गोल्ड कलर तीसुकुन्नानु, एवरिकैते इष्टमैते आ कलर तीसुकोवच्चु। इप्पुडु इलांटि ओक कार्ड, विजिटिंग कार्ड गानी, क्रेडिट कार्ड गानी, एदो ओक कार्ड तीसुकोनि ई सिल्क थ्रेड नि दीनिकि चुट्टुकोवाली। దీన్ని మనం 200 టైమ్స్ చుట్టుకోవాలి। సో మనకి ఇలాగా 200 టర్న్స్ కంప్లీట్ అయిపోయిందండి। ఇంక ఇది కట్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఇది జాగ్రత్తగా పట్టుకొని ఇది రిమూవ్ చేసుకోవాలి। సో ఇలా అయిపోయింది కదా। ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకుని, చిన్న థ్రెడ్ తీసుకుని దీనికి సెంటర్లో కట్టుకోవాలి। ఇలాగా సెంటర్లో మూడు వేసుకోవాలి। ఇప్పుడు ఈ ఎండ్స్ని కట్ చేసుకోవాలి। అదే విధంగా ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి। ఇలాగా బోత్ సైడ్స్ కట్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేయాలి। ఇలాగా మధ్యలోకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। అదే విధంగా ఈ సైడ్ కూడా చేసుకోవాలి। సో ఇలాగా బోత్ సైడ్స్ ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఒక ఫ్యాబ్రిక్ లూప్ తీసుకుని ఇక్కడ మనకి మధ్యలో పేస్ట్ చేయాలి। ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇది బాగా స్టిక్ అవుతుంది। చూసారు కదా ఎంత బాగా స్టిక్ అయిందో। ఇప్పుడు ఒక బ్రష్ తీసుకుని వీటిని ఇలాగా నీట్గా స్ట్రైటన్ చేసుకోవాలి। ఇలాగే బ్యాక్ సైడ్ కూడా చేసుకోవాలి। బోత్ సైడ్స్ నీట్గా చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఎండ్స్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఇలా ఇలా తయారైన తర్వాత దీనికి కొందన్స్ అంటించుకుని థ్రెడ్ పెట్టుకుంటే ఇలా సింగిల్ లేయర్ రాఖీలా ప్రిపేర్ అవుతుంది। ఇప్పుడు నేనైతే డబల్ లేయర్ రాఖీ చూపిస్తున్నానండి। సో దానికోసం ఇంకో థ్రెడ్ తీసుకోవాలి। నేను ఇక్కడ మల్టీ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నానండి సెకండ్ లేయర్ కోసం। సో దీన్ని కూడా ఇలాగే ఇందాకలాగా ఒక కార్డు తీసుకుని 200 టర్న్స్ చేసుకుని దీనికిలానే చేసుకోవాలి। సో ఇది కూడా అలా ప్రిపేర్ చేశానండి। దీన్ని బ్రష్ తోటి ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుంటాను। ఇక్కడ నేను డబల్ లేయర్ రాఖీ చేస్తున్నాను కాబట్టి పైన ఉన్న లేయర్ చిన్నగా ఉండాలి, కింద ఉన్న లేయర్ పెద్దగా ఉండాలి। సో దీన్ని నేను పైన లేయర్గా తీసుకుంటున్నాను। సో దీన్ని కొంచెం కట్ చేసుకోవాలి। సో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి।
ఇప్పుడు దీనికి కుందన్స్ అంటించుకోవాలి. ఈ విధంగా ఇలా నీట్గా అంటించుకోవాలి. సో నెక్స్ట్ లేయర్ రెడ్ కలర్ స్టోన్స్ తీసుకుందామండి. ఇప్పుడు దీనికి అంటించుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకోవాలి. సో ఇది కొంచెం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పేపర్ ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా సెంటర్లో గ్లూ అంటించుకోవాలి. ఇప్పుడు అక్కడ ఈ థ్రెడ్ అంటించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా మనం గ్లూ వేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ రాఖీని రివర్స్ చేసుకుని ఇక్కడ అంటించుకోవాలి. ఇంకా ఈ డబల్ లేయర్ రాఖీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే మోడల్ చూపిస్తున్నాను. ఇందాకలాగానే కట్ చేసుకుని ఉంచుకున్నాను ఇలాగా. ఇప్పుడు దీనికి కుందన్స్ అంటిస్తున్నాను. మనకి మార్కెట్లో గోల్డ్ ఈ స్టోన్స్ చైన్ దొరుకుతూనే ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుని చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఇలాగా గ్లూ పెట్టేసుకుని ఇక్కడ అది అంటిస్తున్నాను. సో అదేవిధంగా సెకండ్ లేయర్ కూడా అంటిస్తున్నాను. ఇప్పుడు కుందన్స్ అంటించుకుందాం. పేపర్ తీసుకుని గ్లూ అంటించుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే వేరే కలర్ థ్రెడ్స్ తోటి వేరే ప్యాటర్న్స్ కూడా చేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత సింపుల్గా రాఖీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేయండి. Please like, share and subscribe to my channel. Thank you.